హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ గోమాత గోమాతకి పూజించడం అంటే సకల కోటి దేవతలకు పూజించడం అని ఎస్పెషల్లీ మన హిందువులు హిందువులు గోమాత ప్రతి శుభకార్యానికి వాడతారు ఆమె లేనిదే ఆ గోమాత రానిదే ఏ శుభకార్యం ముందుకు నడవదు అలాంటి గోమాత సంరక్షణ కోసం పాటుపడుతున్నారు శ్రీ కొలశెట్టి శివకుమార్ గారు ఆయన కేవలం గో సంరక్షణ కోసమే యుగతులసి యుగతులసి ఫౌండేషన్ ఆయన అలాగే యుగతులసి పార్టీ స్థాపించారు కేవలం గో సంరక్షణ చేయాలి దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అన్నారు అలాగే ఆయన టీటీడీ బోర్డు మెంబర్ కూడా సో ఈయన ఇన్ని చేస్తున్నా కేవలం ఆయన ఆలోచించేది గోమాత సంరక్షణ గోవుల కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను ఎంతవరకైనా సాధిస్తాను ఎంత దూరమైనా వెళ్ళి పోరాడతాను సో ఆయన మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు ఎలా ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు ఆయన ఆచరణ ఏంటో తెలుసుకుందాం రండి నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు జై గోమాత జై గోమాత సార్ మీరు ఒక టైంలో చెప్పారు ఏంటంటే గోమాతని రక్షించడానికి నేను మోదీని కూడా ఎదిరిస్తాను అవసరమైతే దేవుణ్ణి ఎదిరించి వెళ్తాను అసలు ఎంతవరకు ఈ పోరాటం జరుగుతుంది ఈ విశ్వానికి తల్లి గోమాత తల్లి పాలు లేకపోతే నెక్స్ట్ మనకి ఆ గోమాత పాలని సేవించి ఈ భూమి మీద మనం నడి ఆడుతున్నాం ఈరోజు ఈ విషయాన్ని మనం అందరం మర్చిపోయాం గోవు గొప్పతనాన్ని గురించి మీరు ఇంట్రొడక్షన్లో మీరే చెప్పారు నేను మనకు తిరిగి దానికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఎదిరించాల్సినటువంటి పరిస్థితి రావడానికి కారణం వారు చెప్పిన మాటలు వారు చేస్తున్నటువంటి చేష్టలు చాలా విచిత్రంగా ఉన్నాయి నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోహత్యలు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది గోవులని అత్యంత దారుణంగా హింసించి చంపేస్తున్నారు భారతదేశంలో అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని వీరు ప్రశ్నించడం జరిగింది మన భారత్ సర్కారు హిందుస్థాన్ అన్న మాట ఆయన అన్నాడు హిందుస్థాన్లో ఇంత గోహింస జరుగుతున్నది బీఫ్ ఎక్స్పోర్ట్లో నెంబర్ వన్ మన భారతదేశం ఉన్నది మన దేశ ప్రధాని ఏం చేస్తున్నాడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడని చెప్పేసి నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారిని ప్రశ్నించినాడు అవును 10 సంవత్సరాల తర్వాత ఈరోజు 10 సంవత్సరాలు కావస్తుంది 10 సంవత్సరాలు అవుతుంది ఒక్కరోజు కూడా ఆయన మన్ కీ బాత్లో కానీ ఎక్కడ కూడా బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు అధికారులు అమిత్ షా గారు నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి అమిత్ షా గారు ఎవ్వరు కూడా గోహింస గురించి గో హత్యల గురించి అక్రమంగా దేశవ్యాప్తంగా నడుస్తున్న కబీలాల గురించి సకల దేవతా స్వరూపమైన గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించమని తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న తీర్మానం గురించి దేశవ్యాప్తంగా జగద్గురువులు స్వామీజీలు అందరూ సంతకాలు చేసి నరేంద్ర మోడీ గారికి పంపించారు అమిత్ షా గారికి ఏమని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక నిర్ణయం తీసుకున్నది మీరు కేంద్రంలో గోపాలన్ అనే ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించండి అని చెప్పేసి పంపించారు 2 ఇయర్స్ బ్యాక్ 2021 అవును దేనికి కూడా మాట్లాడడం లేదు నరేంద్ర మోడీ గారు తన పని తను చేసుకుంటూ పోతున్నాడు తప్ప గోవు సబ్జెక్ట్ ఎత్తగానే పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోతున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ రోజు దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ప్రశ్నించారు ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఇన్ని విధాల స్వామీజీలు వాళ్ళందరూ కూడా ఆయన చోలో పడే విధంగా చెప్తే కూడా తెలిసి తెలియనట్టుగా వ్యవహరించడం అసలు గోవు గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు నేను గోహింస ఎంత భయంకరంగా జరుగుతున్నది హైదరాబాద్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్టీ ఆఫీస్ చుట్టూరా బీఫ్ షాపులు ఉన్నాయి ఒక్క బీజేపీ కార్యకర్త వెళ్ళి బంద్ చేస్తానికి సాహసం చేయడు జై శ్రీరామ్ అని చెప్పి గట్టి కరడం వల్ల గోమాత బ్రతకదు ప్రాణాలు తెగించి గోరక్షణ కోసం ముందుకు వస్తే గోవు బ్రతుకుతుంది ఎందుకు 4 బండ్లు రోడ్ల మీద పట్టుకోవడం మాత్రం గోరక్షణ కాదు దేశవ్యాప్తంగా గోరక్షణ జరగాలి గోవులు సంరక్షించబడాలి పట్టుకుని గోశాలకు వదిలిపెట్టిన తర్వాత వాటి పరిస్థితి చూసుకున్నటువంటి గోశాల నిర్వాహకుల పరిస్థితి ఈరోజు చాలా దయనీయమైన పరిస్థితి డొనేషన్స్ మీద ఆధారపడి గోశాలను నడుపుతారు ఈరోజు డోనర్స్ నిరంతరం ఇవ్వడంటే సాధ్యమైనటువంటి పని కాదు అది ప్రభుత్వం కస్టడీ కోసం అప్పజెప్పినటువంటి ఆ గోమాతలని ఆ గోవులని సంరక్షించడం కోసం కేర్ అండ్ మెయింటెనెన్స్ కింద ఆవుకి ప్రతిరోజు ఇంత ఇవ్వాలన్నటువంటిది యాక్ట్లో ఉన్నది అది ఇంప్లిమెంట్ చేయరు అక్రమంగా నడుస్తున్నటువంటి గో ఇల్లీగల్ స్లాటరింగ్ని ఆపరలేరు వెహికల్స్ అన్నీ రోడ్డు మీద వెళ్తుంటాయి
దాని ఆపర్ పోలీసు సో వీటిని ప్రశ్నించాల్సినటువంటి రాజకీయ పార్టీలు ఏవి ప్రశ్నించకుండా కేవలం మేమే బ్రాండ్ అంబాసిడర్ హిందుత్వానికి మాకంటే ఇంకా మించిన వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి విషయాలు వాళ్ళు చెప్పడం కాదు ప్రాక్టికల్ గా గోవులని గోశాలలో ఉన్న పరిస్థితి చూడండి ఎంత దారుణంగా హింస జరుగుతున్నదో ఒకసారి బౌదూర్పురకి వెళ్లి చూడండి హైదరాబాద్ సిటీలో జుబ్లీ హిల్స్ లో కూడా ఈ రోజు బీఫ్ షాపులు వచ్చాయి అంటే ఎంత దారుణంగా గోమాంసం విక్రయిస్తున్నటువంటి విషయాన్ని ప్రజలు గ్రహించాలి హిందువులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చినప్పుడు మాట్లాడాలి దాని పేద పెద్ద చర్చ జరగాలి గోమాతను చంపకూడదు అని చెప్పేసి మేము పోరాటం చేస్తున్నాం గోవధ నిషేధ చట్టాలను కఠినంగా అమలు చేయాలని మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం గోవును జాతీయ ప్రాణి అంటే వెంకటేశ్వర స్వామి పని ఇది స్వామివారు కొండపైన తీర్మానం చేసి పంపించిన పత్రాన్ని గురించి మాట్లాడరు సో భారతీయ జనతా పార్టీ హింత మేము బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ హిందుత్వానికి ముక్కోటి దేవతలు కొలువైన గోమాత వీటన్నిటికంటే టాప్ ప్రయారిటీ ఈ భూమాతకి గోమాత అవసరం అలాంటిది ఈ భూమాతకి గోమాతను దూరం చేస్తుంటే ప్రశ్నించాల్సిన వాళ్ళు ప్రశ్నించకుండా ప్రశ్నించినటువంటి అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి అయి కూర్చున్నారు వారిని ప్రశ్నించడం కోసం మేము ఈరోజు ఉద్యమించేటువంటి పరిస్థితి ఏర్పడింది వారు గోవు జాతి ప్రాణ్ ప్రకటించి గోవధ నిషేధ చట్టాలను కఠినంగా అమలు చేస్తామని చెప్పేసి వారు ఒక ప్రకటన చేస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు స్వామీజీలు అందరూ కూడా ఎంతో ఆనందంగా వారిని స్వాగతిస్తారు దేవాలయాలు కట్టినంత మాత్రాన ఆ దేవాలయాలు ఉన్నటువంటి మూల విరాటైనటువంటి విగ్రహాలకు కావాల్సినటువంటి పాలు అభిషేకాలకు కావాల్సిన పాలు అని ఎక్కడి నుంచి వస్తాయండి దేశవ్యాప్తంగా గోహింస జరిగి గోజాతి మొత్తం నశించిపోతున్నది ఈరోజు ఫింగర్ టిప్స్ మీదే చెప్పొచ్చు ఎన్ని జాతులు మిగిలినాయని చెప్పేసి మరి మీకు కేసీఆర్ గారు ఇదివరకు ఒక టైంలో హయాంలో మీకు చెప్పారు హామీలు కూడా ఇచ్చారు ఏదన్నా ఇంప్లిమెంట్ జరిగిందా ఆ టైంలో కేసీఆర్ గారు దసరా అప్పుడు పైన సంవత్సరం ఒక రెండు రోజుల్లో నేను ఒక అద్భుతమైన ప్రకటన చేస్తా గోవుల గురించి 1000 ఎకరాలు నేను కేటాయించేటువంటి చేస్తా 100,000 గోవులతో ఏదైతే మీరు సంకల్పం తీసుకున్నో దానికి నేను పూర్తిగా సహకరిస్తాను చెప్పడం జరిగింది మరి వారికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు ఏం చెప్పారో తెలియదు కానీ 2 డేస్ తర్వాత వాళ్ళు ప్రకటన చేయలేదు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది ఎన్నికల్లో వారు బిజీ అయ్యి వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు నేను కూడా మా అభ్యర్థులను నేను ప్రకటించి నేను నా పాటికి నేను ఇటు వెళ్ళిపోయా ఆయన అటు వెళ్ళిపోయాడు గోమాతకు మాత్రం ఎవరు ఏం చేయలేకపోయా అసలు మెయిన్ అంటే శివకుమార్ గారు అంటేనే గో సంరక్షకులు ఆయన మాట ఆయన తీరు అంతా కూడా గో గురించి మాత్రమే ఉంటుంది గో మీద ఆయనకు అంత ప్రాధాన్యత ఉంది అనేది అయితే స్పష్టమైతే మీరు యుగగళం యుగ తులసి ఫౌండర్ అట్ ద సేమ్ టైం మీరు పార్టీ పెట్టారు దట్ టు వారణాసి వారణాసిలో పోటీ చేయడానికి వెళ్తున్నారు ఏంటి రీజన్ ఎందుకు వారణాసి నేను చెప్పాను కదా ఇంతకుముందు ఇది రాజకీయ కోణంలో పరిష్కరించవలసినటువంటి సమస్యగా మారిపోయింది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి ఒక వర్గాన్ని కొమ్ముగాస్తున్న ప్రాంతీయ పార్టీలు ఒకవైపు ఉంటే దేశవ్యాప్తంగా హిందుత్వాన్ని రక్షించడం కోసం మేము ఉన్నామని చెప్పుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ వారు గో రక్షణ గో సంరక్షణ పైన మాట్లాడడం లేదు మిగతా పనులన్నీ చేస్తున్నారు దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా కానీ ఫస్ట్ ప్రయారిటీ ఇదే కదా ఈరోజు రామ మందిరం కట్టించిన ఫస్ట్ గోమాత వచ్చి ఆ రాముని దర్శించుకున్న తర్వాతనే మనకు దర్శన భాగ్యాలు కల్పిస్తారు ఆ భగవంతుడు ఇల్లు కట్టుకున్నా గోప్రవేశం చేసినా గోమాత రావాల్సిందే సో ఫస్ట్ ఎంట్రీ గోమాత గోవు ఉండాలి గోవు లేనిది అసలు ఏమీ లేదు అలాంటి గోవుని ఈరోజు ఎక్కడో వెనకకు పడేసినారు దాన్ని ముందుకు తీసుకురావాలంటే మేము వారణాసికి పోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది అంటే నరేంద్ర మోడీ గారు చెప్పిన మాటలే ఈరోజు వారణాసిలో మేము చెప్తాం వీడియో ప్రజెంటేషన్ చేస్తాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాం మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోహింస గురించి ఏం మాట్లాడారు 10 సంవత్సరాల ఇన్ని గోవులను చంపేసిన తర్వాత కూడా ఎందుకు మాట్లాడలేడు ఆయన మన్ కీ బాత్ ఏందో తెలవాలి కదా మనకి అందుకోసమే వారణాసికి వెళ్ళి వారణాసిలో ఆ సర్వేశ్వరుడు పరమశివుడు ఎదురుంగున్నటువంటి నందీశ్వరిని నరుకుతున్నా నరేంద్ర మోడీ గారు మాట్లాడతలేరని ప్రశ్నించడం కోసమే వారణాసికి వెళ్తున్నా ఓకే కానీ దీని మీద భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి ఎలా అంటే అంటే వారణాసి వరకు వెళ్ళాలా అండ్ ఇంకొకటి ఏ విధమైన అంటే ఏ విధంగా తను ఇలా పోటీ చేయాలి అనుకుంటున్నారు అంటే ఎంతమంది దీనికి సపోర్ట్ చేస్తారు అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గోబంధువులు గోశాల నిర్వాహకులు మూగజీవి పట్ల ప్రేమగా చూసుకునేటువంటి వాళ్ళందరూ కూడా గోమాత కోసం యుగతులసి పార్టీని సపోర్ట్ చేస్తారని మేము భావిస్తున్నాం ఒకటి స్వామీజీలందరూ సంతకాలు పెట్టినటువంటి పత్రం తిరుమల తిరుపతి దేవస్థానం
ఆనంద నిలయంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి పాదాల చెంత దగ్గర పెట్టినటువంటి పత్రాన్ని నేను ఈ రోజు వారణాసిలో ఉన్నటువంటి కాశీ విశ్వనాథ టెంపుల్ కి తీసుకెళ్లి ఆ పరమశివుని దగ్గర సమర్పించి ఇది దేశవ్యాప్తంగా ఉన్న స్వామీజీలు సంతకాలు పెట్టి నరేంద్ర మోడీ గారికి పంపించారు. ఓకే, దీనిపైనే మీరు మాట్లాడని అడుగుతాం. ఈ ప్రశ్నలకి నరేంద్ర మోడీ గారు జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా గోవుకి మంచి రోజులు వస్తాయని చెప్పేసి ఒక ఆశతోని మేము వారణాసిని ఎంచుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇది ఒక రూపం దాల్చుకుంటుందని చెప్పేసి మాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే మా వెనక ఉన్నది గోవు, గోవిందుడే. మమ్మల్ని నడిపిస్తుంది కూడా గోవు, గోవిందుడే. సో అలాంటి వెంకటేశ్వర స్వామి నమ్ముకొని వెళ్తున్నాం పరమశివుని దగ్గరికి. మేము ఈ భారతదేశంలో కరపాత్రి మహారాజ్ పుట్టినటువంటి జన్మస్థలం వారణాసి. వారు చేసినటువంటి గో ఉద్యమం భారతదేశంలో ఇంతవరకు ఎవరు చేయలేదు. లక్షలాది మంది, దాదాపు ఒక 10 లక్షల మంది తోని ఢిల్లీకి వారు బయలుదేరి వెళ్ళారు. దేశవ్యాప్తంగా గోహింస జరుగుతుంది ఆపాలని ఇందిరాగాంధీని అడిగినప్పుడు స్వామీజీల మీద కాల్పులు జరిపించి కొన్ని వేల మంది స్వామీజీలు చనిపోయారు. సో ఇంత విధ్వంసం జరిగినాక కూడా ఇంతమంది ప్రధానమంత్రులు వస్తున్నారు పోతున్నారు, కానీ గోమాతకు మాత్రం మంచి జరగడం లేదు. కాబట్టి వారణాసిలో త్వరలో జరగబోతున్నటువంటి ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుండి నేను వారణాసికి వెళ్ళి నరేంద్ర మోడీ గారి పైన పోటీ చేయడం అంటే ఒక దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆ గోమాత మైండ్లోకి వెళ్ళి నేను గోవును జాతీయ ప్రాణికి ప్రకటించడంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, త్వరలో ప్రకటిస్తానని ఒక మంచి మాట వినాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారణాసికి వెళ్తున్నా. సో ఎప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడు మాట్లాడుతారంటే వాళ్ళ ఓటు ఎక్కడైనా దెబ్బ తగులుతుంది అన్నప్పుడు వాళ్ళు ఒక మెట్టు దిగుతారు, తప్ప ఎంత ప్రాధాన్యపడినా కూడా వాళ్ళు చేసే పరిస్థితి కనపడటం లేదు. ఎన్ని రిప్రజెంటేషన్ మెయిల్స్ చేసినా 543 మంది ఎంపీలకు మెయిల్ చేశాం యుగ తులసి ఫౌండేషన్ నుంచి, నో రెస్పాన్స్. బాబా రామ్దేవ్ బాబా గారు సంతకం పెట్టి పంపించారు, రెస్పాన్స్ లేదు. కంచి పీఠాధిపతులు విజేంద్ర సరస్వతి గారు వారు పంపించారు, నో రెస్పాన్స్. ఇలా చాలామంది, జయేంద్ర సరస్వతి గారు, శృంగేరి పీఠము, దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పీఠాధిపతులు అందరూ సంతకాలు చేసి నరేంద్ర మోడీ గారికి పంపిస్తే ఇంతవరకు నో రెస్పాన్స్. ఓకే, సో ఈరోజు డైరెక్ట్ ఎలక్షన్ రూపంలో వెళ్ళి ఓటు రూపంలో మాకు గోమాతకు ఒక ఓటు వేయండి అని అడగడం వల్ల అటనైనా స్పందిస్తారని చెప్పేసి ఒక ప్రయత్నం. ఓకే, సో ఈ ఎలక్షన్ని వారణాసిని ఒక వేదికగా వాడుకొని మేము పనిచేస్తున్నాం. ఓకే, అయితే ఇప్పటి వరకు ఎంతమంది అభ్యర్థులు ఖరారయ్యారు? ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 17కి 17 పార్లమెంట్ స్థానాల్లో మేము క్యాండిడేట్స్ పెడుతున్నాము. ఓకే, హైదరాబాద్ పార్లమెంట్గా ఒక తివారి అని చెప్పేసి అతను పురోహితుడు, నేను గోమాత కోసం నిలబడతా అంటే వారికి ఇచ్చాము. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి కూడా ఇంకొక నామినేషన్ కూడా వేయాలని మన వాళ్ళు అంటున్నారు. నాకు వారణాసిలో ఒకటి, సికింద్రాబాద్ నుంచి అని, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సో ముందుగా ఎవరైతే మంచి గోభక్తులు ముందుకొచ్చి వాళ్ళు గోమాత కోసం గట్టిగా ప్రచారం చేస్తారో వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి ఆగాను. ఫస్ట్ ప్రయారిటీ వారణాసి. నేను ఈరోజు వారణాసి కూడా బయలుదేరి వెళ్తున్నా కొద్దిసేపట్లో. సో ఆంధ్రప్రదేశ్లో అయితే ఉదయగిరి, నెల్లూరు జిల్లా నుంచి ఉదయగిరి, అదేవిధంగా ఆత్మకూరు, కర్నూలులో నుంచి కోడుమూరు, ఈ 3 నియోజకవర్గాల అభ్యర్థులని పెట్టడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ప్రచారం చేస్తున్నారు. షెడ్యూల్ వచ్చిన తర్వాత మిగతా అభ్యర్థులందరినీ కూడా కంప్లీట్ చేస్తాం. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్, ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తాం. మాకు ఇంకొక నేమ్ వినిపిస్తుంది, చిన్నజయర్ స్వామి. చిన్నజయర్ స్వామి కాదు, పరిపూర్ణానంద స్వామి. పరిపూర్ణానంద స్వామి, సారీ. చిన్నజయర్ స్వామి గారు కూడా వస్తే మంచిదే. మంచిదే, నిజం చెప్పాలి అంటే మీరు అనుకున్న ప్రయత్నానికి అది ఒక మంచి. చిన్నజయర్ స్వామిని కూడా రావాలి, ఎందుకంటే చిన్నజయర్ స్వామి గారు యుగ తులసి నిర్వహించినటువంటి గోమా గర్జనలో ఎన్టీఆర్ స్టేడియంలో వారు ప్రతిజ్ఞ చేశారు, వెంకటేశ్వర స్వామి ముందు ఇట్లా చేయబెట్టి. అవును, ఏమనేది, గోహింస ఆగాలని, గోహత్యలు ఆపాలని, కబీలాలు మూసివేయాలని, గోవుని జాతీయ ప్రాణికి ప్రకటించాలని చెప్పేసి చిన్నజయర స్వామి గారు ఇలా చేయబెట్టి ప్రతిజ్ఞ చేశారు. మరి చిన్నజయర స్వామి గారు వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే చిన్నజయర స్వామి గారు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. యాక్చువల్గా నరేంద్ర మోడీ గారు చిన్నజయర స్వామి గారికి వచ్చినప్పుడు వారికి నేను వినతి పత్రం ఇచ్చాను, సంతకాలు పెట్టినటువంటి స్వామీజీ పత్రం. కానీ మరి వారు ఎందుకు అక్కడ ఆయన తయారు చేసినటువంటి ఆ అదంటే మన విగ్రహం ఆ సబ్జెక్ట్ గురించి తను ఎక్స్ప్లెయిన్ చేయడంలో బిజీ అయ్యాడు, తప్ప గోమాతం గురించి చెప్పడంలో మర్చిపోయాడు ఆయన. చిన్నజయర్ గారికి గోమాత గురించి ఎంత ఫోకస్డ్గా ఉన్నాడో, ఎంత కాన్షియస్గా ఉన్నాడు అనేది నాకు ఆ రోజు తెలిసిపోయింది. సో ఆయన ప్రతిజ్ఞ చేసిన ప్రకారం ఆయన నిలబడలేదు.
ఆయన మనస్సాక్షిగా ఆయన గుండె మీద చేయేసుకొని నేను చిన్నజీయర్ స్వామి గారికి గోదా మాతీర్ పత్మెడ అని చెప్పేసి భారతదేశం అతిపెద్ద గోశాల ఉన్నది శ్రీ శ్రీ దత్తు శరణంది ఈ కుటీరం కూడా వారి గురించి కట్టించినటువంటి కుటీరం ఓకే ఇప్పుడు మనం కూర్చున్న స్థానం కూడా అక్కడ వాళ్ళ బోర్డు ఉంటది వారిది గౌరీషి పరమ పూజ్య శ్రీ దత్తు శరణంద మహారాజ్ గారు ప్రత్యేకంగా చిన్నజీయర్ స్వామి వారి దగ్గరికి వచ్చి ఇంకొక రెండు రోజుల దేశ ప్రధాని మీ దగ్గరికి వస్తున్నాడు గోవుకు సంబంధించినటువంటి ఈ రిప్రజెంటేషన్ తిరుమలలో మేము అందరం కలిసి తయారు చేశాం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జగద్గురు స్వామీజీలు అందరూ సంతకాలు పెట్టారు ఈ పేపర్ని మీరు కూడా సంతకం పెట్టి నరేంద్ర మోడీ గారికి ఇవ్వండి అని చెప్తే ఇమ్మీడియట్గా చిన్నజీయర్ స్వామి గారు పక్కకు నేను ఉన్నాను గ్రీన్ పెన్ ఉన్నది అది కూడా చెప్తున్నాను ఆ రోజు అనుకోకుండా అక్కడ పక్కకు గ్రీన్ పెన్ దొరికితే గ్రీన్ పెన్తో నేను పెట్టచ్చు అంటే పెట్టండి స్వామీజీ మీరు గెస్టెడ్ ఆఫీసర్ కాదు మీరు అందరికంటే ఉన్నతమైనటువంటి స్థానంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు పెట్టండి అంటే చిన్నజీయర్ గారు స్వామివారు ఫస్ట్ పేజ్లో పెట్టారు తాను గ్రీన్ పెన్తో పక్కన రామేశ్వరరావు గారి దానికి సాక్ష్యం మహిమ రామేశ్వరరావు గారు ఉన్నారు వారందరి ముందు సంతకం పెట్టి పద్మిన మహారాజ్ గారు ఇది తిరుమల దేవస్థానం స్వామి పాదాల కాడ పెట్టిన తులసి దళం కూడా ఉందల్ల ఆ తులసి దళంతో సహా ఆ ఒరిజినల్ పేపర్స్ చిన్నజీయర్ స్వామి చేతికి ఇచ్చాం ఇది మీరు నరేంద్ర మోడీ గారికి ఇవ్వమని చెప్పేసి చిన్నజీయర్ స్వామి చాలా చిన్న చూపు చూసిన గోవు గురించి నరేంద్ర మోడీ గారికి పత్రం ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారిది లైవ్ మొత్తం కన్నురెప్ప కదలకుండా చూసాం మేము ఇస్తారు లైవ్లో ఖచ్చితంగా ఆ పత్రం చిన్నజీయర్ స్వామి నరేంద్ర మోడీ గారికి ఇస్తారు ఎన్టీఆర్ స్టేడియంలో చిన్నజీయర్ స్వామి గారు మాట ఇచ్చారా మాట నిలబెట్టుకుంటారని చెప్పేసి అసలు పద్మెడ మహారాజు కూడా లైవ్లో చూశారు అక్కడ ఆ పత్రం ఇస్తారని చెప్పేసి కానీ చిన్నజీయర్ స్వామికి ఆవు పట్ల చాలా చిన్న చూపు ఉన్నదట్టుంది చూడలేదు ఇవ్వలేదు పరిపూర్ణానంద స్వామి వారు కూడా మనం మేము చేస్తున్న ప్రోగ్రామ్స్లో ప్రతి దాంట్లో వాళ్ళు పాల్గొంటారు వారు మాకు పాత పరిచయము సో పరిపూర్ణానంద స్వామి వారు ఇప్పుడు హిందూపురం నుంచి లోక్సభగా పోటీ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఓకే దాదాపు 45 నుంచి వాళ్ళు అక్కడ ప్రచారం చేస్తున్నారు బీజేపీ నుంచి సో మూడు పార్టీలు ఇప్పుడు జత కట్టినాయి కదా బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు పార్టీ జత కట్టినప్పుడు ఒక 6 MP స్థానాలు బీజేపీకి వచ్చాయి సో హిందూపురం సెగ్మెంట్లో మైనారిటీలు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి మైనారిటీస్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏదో మెలికి పెట్టాడట అది నా దృష్టికి వచ్చింది ఏమని స్వామీజీకి ఇస్తే మనం సీటు కోల్పోతామేమో అని చెప్పేసి ఒక చిన్న ఫిట్టింగ్ పెట్టిండు అంటే స్వామీజీ ఒకవేళ గెలిస్తే మొత్తం అక్కడ మళ్ళీ బీజేపీ పాతరేస్తుంది మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది భవిష్యత్తులో అని చిరంజీవి మన చంద్రబాబు నాయుడు చాలా ఇంటలెక్చువల్ పాలిటిక్స్ చేస్తాడు ఆయన సో కుట్రలు కూడా ఆ విధంగా ఉంటాయి ఆయన సో ఏదో చిన్న మన పరిపూర్ణానంద స్వామి గారికి టికెట్ రాకుండా చేసేటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటి విషయం మా దృష్టికి వచ్చింది సో స్వామివారిని నేను సంప్రదించా స్వామి మీరు వచ్చి మా పార్టీ గుర్తు రోడ్ రోలర్ మీరు బండి నడిపితే బాగుంటుంది మనం భవిష్యత్ తరాలకు ఒక మంచి మార్గం వేసిన వాళ్ళం అవుతాం మీరు నిలబడితే బాగుంటుందంటే వారు ఆలోచించి నేను ఒక మంచి నిర్ణయం చెప్తా ఖచ్చితంగా మనం ముందుకు తీసుకెళ్తామని వాళ్ళు సానుకూలంగా స్పందించారు సో ఇవాళ రేపట్లో క్లారిటీ వస్తుంది అక్కడ వారికి అక్కడ బీజేపీ నుంచి ఒకవేళ టికెట్ రాని ఎడల అంటే వారు ఒక్కరు కాదు 175 స్థానాల్లో అసెంబ్లీ 25 పార్లమెంట్లో పరిపూర్ణ స్వామి వారు నేను కలిసి కూర్చొని అభ్యర్థులు డిక్లేర్ చేస్తాం ఎప్పటి వరకు మీరు మేబీ ఛాన్సెస్ ఉన్నాయంటారు డిక్లేర్ చేయడానికి ఇంకా ఇప్పుడు హిందూపురంలో వారికి టికెట్ ఇవ్వకపోతే వారే టీవీలో ముందుకు వచ్చి వారు మాట్లాడతారు వాళ్ళ భవిష్యత్ ప్రణాళిక వారే చెప్తారు దాన్ని బట్టి మేము కూడా యుగతులసిలో అందరం కలిసి స్వామీజీతో కూర్చొని దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనేటువంటిది చర్చించి నిర్ణయం తీసుకుంటాం ఏది జరిగినా అల్టిమేట్గా మా లైన్ గోమాత అసలు గోవుకి సంబంధించినటువంటి ప్రతి చట్టం గోవుకి సంబంధించిన ప్రతి చట్టంలో అమలు పరిచినటువంటి గోవధ నిషేధ ఎట్లా అమలు చేయాలి ఎంత కఠినంగా అమలు చేయాలనేటువంటి దాని మీద మా ఫోకస్ ఉన్నది మేము యుగతులసి పార్టీ ఆల్రెడీ 19 అంశాలతో మేనిఫెస్టో కూడా తయారు చేశాం సో ఆ మేనిఫెస్టోలో భాగంగా ఫస్ట్ ప్రయారిటీ గోవును జాతీయ ప్రాణి ప్రకటించాలని గోహత్యలు పాల్పడిన వారిని ఉరిశిక్ష చేయాలని సో చాలా కఠినంగా మేము కొన్ని మేనిఫెస్టో అంశాలు పొందుపరచడం జరిగింది ఆ ప్రకారం మేము ముందుకు వెళ్తాం
స్వామిజీ కూడా కలిస్తే ఇంకా దానికి స్ట్రెంగ్తన్ అవుతది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గోవుకి మంచి రోజులు వస్తాయని చెప్పేసి నేను భావిస్తున్నాను ఓకే అయితే ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియాలో ఇప్పుడు గో సంరక్షణ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు కదా సో ఎంత మేరకు వీళ్ళు ప్రజల గురించి ఆలోచించే ఛాన్స్ ఉంటుంది ఆఫ్ కోర్స్ గో గురించి ఆలోచించడం చాలా మంచిది మంచి విషయం అది అమ్మ లాంటిది అమ్మ కంటే ఎక్కువ అని ఒక విధంగా పాజిటివ్ గా ఉన్నా ఫర్దర్ గా ప్రజలకు ఏ విధంగా వీళ్ళు ప్లాన్స్ చేయగలుగుతారు చేస్తున్నారు అనే సందేహాలు వస్తున్నాయి మీ దానికి ఎలా చెప్తారు ఈ రోజు ఒక్క గో బ్రతుకుతే ప్రజలకు గోవు తో సంబంధం ఉన్నటువంటి అన్ని పదార్థాలు పంచగవ్య మనము నిత్యము సేవించేటువంటి ఆహారం విషపూరితమైనటువంటి ఆహారం అవును వీటన్నిటికి చెక్ పడాలంటే గో ఆధారితమైనటువంటి నేచురల్ ఫార్మింగ్ కౌ బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ జరిగినటువంటి ప్రకృతి వ్యవసాయం సుభాష్ పాలేకర్ గారి విధానంతోని దీన్ని చాలా అగ్రెసివ్ గా ముందు తీసుకెళ్లొచ్చు దాని వల్ల ప్రజలకే మేలు జరుగుతది బై ప్రొడక్ట్స్ ఉంటాయి గో ఉత్పత్తులు రాజీవ్ దీక్షిత్ గారు చెప్పింది అవన్నీ కూడా మనం ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి ఒక వ్యక్తి ఒక మనిషి చేయాలంటే ఈ రోజు పతాంజలి ఇది పెట్టుకున్నాడు రామ్దేవ్ బాబు తన సొంత ఆర్గనైజేషన్ అయిపోయింది అది అది ప్రజలకు ఉపయోగపడేటువంటి సంస్థ కింద లేదు అది ఒక బిజినెస్ కమర్షియల్ అయిపోయింది టోటల్ కమర్షియల్ బిజినెస్ సో అట్టగా ఈ గోవు ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా దీని ఒక ఫలాలు అందే విధంగా మా ప్రణాళిక ఉన్నది ప్రతి గ్రామానికి గోవిందిని గోశాల రాజీవ్ దీక్షిత్ గారు చెప్పినటువంటి ఏవైతే సూచనలు ఉన్నాయో గో ఉత్పత్తులపైన శిక్షణ కేంద్రం సో ప్రతి గ్రామంలో కూడా ఒక ఆనందమైనటువంటి వాతావరణాన్ని మనం చూస్తాం పూర్వం లెక్క ఈరోజు ఎక్కడ పోయినా కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు హైదరాబాద్ సిటీ సరౌండింగ్లు అన్నీ కూడా 1000 కోట్లకు తక్కువ లేకుండా హాస్పిటల్ కడుతున్నారు పెద్ద పెద్ద హాస్పిటల్స్ మినిమం 1000 కోట్ల ప్రాజెక్టుతో కడుతున్నారు సో ఈ డబ్బునంతా కూడా ఒక పేదవాడి దగ్గర నుంచి గుంజడం కోసం మాఫియా ఆడుతున్నటువంటి భయంకరమైనటువంటి ఒక మాఫియా గేమ్ అనుకోండి ఈ గేమ్లో నష్టపోతున్నది మనలాంటి సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు ఇంకా లోవర్ మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళైతే పరిస్థితి దైన్యం వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం కొద్దో గొప్ప రెండు ఒక తులమో అర్ధ తులమో బంగారం అది కూడా అమ్మేసుకోవడం ఉన్న భూమిని అమ్మేసుకొని ఆ పైసలన్నీ కూడా హైదరాబాద్కి వచ్చి ఈ మాఫియా వాళ్ళకి ఖర్చు పెట్టేస్తున్నారు డాక్టర్స్కి సో ఈ ప్రమాదము అన్నిటినీ మనం రిజాల్వ్ చేయాలి సాల్వ్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా గో బ్రతకాలి మనం ఇప్పుడు కూర్చున్న నేల హైదరాబాద్కి ఇంత దగ్గరలో ఇలాంటి నేల ఒక్క దగ్గర చూపించండి మీరు ఎక్కడ కూడా ఆవు పెడతో నలికినటువంటి నేలలు చూసేటువంటి పరిస్థితులు ఈరోజు ఒకానొక కాలంలో మనం పత్తి మీద కూర్చున్నట్టుంది మన కాలుకి పత్తి మీద కాలు పెట్టినట్టుంది అవును సో ఇంత పాజిటివ్ ఎనర్జీని మనం వదులుకొని నెగిటివ్ ఎనర్జీలో బ్రతుకుతున్నాం నెగిటివ్ పీపుల్ మధ్యలో జీవిస్తున్నాం చుట్టుపక్కల అంతా కూడా విషపూరితమైనటువంటి మనుషులు విషపూరితమైనటువంటి ఆహారాన్ని సేవిస్తున్నాం అంటే ఆవుని చంపడం చనిపోయినటువంటి ఆవు రక్తం ఈ భూమిపైన ఇట్లా ఎయిర్లో పారడం అంటే మనం భూమి మీద పాదం మోపితే ఆ పాదం కింద గోమాత రక్తం ఉన్నది అని తెలుసుకోక మనలో నెగిటివ్ ఎనర్జీని డెవలప్ చేసుకొని మనం అన్నీ కూడా అనారోగ్య సమస్యలకు గురవి ఈరోజు ఎవ్వరు కూడా ఏ ఇంట్లో కూడా ఎవ్వరు కూడా మనశ్శాంతిగా ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి ఒక్క ఇల్లు చూపించమనండి ఉండదు ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకొని బయటికి బయలుదేరాలి ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయని వాడి కుటుంబం లేదు ఈరోజు అవును దీనికి మనం ఆవును దూరం చేసుకొని హాస్పిటల్ దగ్గరమైనటువంటి విషయాన్ని నేను ప్రతిసారి చెప్తా మళ్ళీ ఒకసారి ఈరోజు టాప్ తెలుగు టీవీ ద్వారా తెలియజేస్తున్నా గోవులను రక్షించుకుంటే మనం రక్షించబడతాం గోవులు రక్షించకపోతే నిండు నూరేళ్ళు నీవు జీవించాల్సినటువంటి మనిషి అర్ధాంతరంగా తను జాలిస్తాం ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఫ్రీ పథకాలు అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ ఉద్దేశం ప్రకారం రాజకీయ పార్టీలు ఓటర్లని సోమరి పోతులను తయారు చేయడం కోసమే ఫ్రీ పథకాలను తీసుకొచ్చారు మీరు ఒకప్పుడు రాజకీయాలు చూడండి పేదవాడికి ఏదైతే ఫ్రీగా ఇవ్వాలనేది ఒక కాన్సెప్ట్తోని ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చి అక్కడికి ఫైన్ అది కరెక్ట్ స్కీమ్ అది తర్వాత మీరు ఇవ్వాల్సింది విద్య వైద్యం టాప్ ప్రయారిటీ ఆహారం అనేది విద్యతో వైద్యం అనేది మంచి ఆహారం తింటే వైద్యంతో పని ఉండదు అవును సో మీరు విద్య వైద్యం అనేది టాప్ ప్రయారిటీ ఇస్తే మనిషికి ఒక అవగాహన కలిగిస్తే గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి అందరూ కూడా
ఎడ్యుకేట్ వాళ్ళు తినేటువంటి ఆహారంలో మార్పులు వస్తే వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉండదు వైద్యంతో పని ఉండదు కానీ ఈ రోజు టాప్ ప్రయారిటీ ఏమైపోయింది ఎనీ సెక్టార్ మహిళలని టార్గెట్ చేసి మహిళల ఓటర్స్ ని టార్గెట్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి స్కీమ్స్ ఏదైనా ఉంటే ఉచిత బస్ అని చెప్పేసి ఈ రోజు ఫ్రీ బస్ అని పెట్టారు అవును నిన్నటిదాకా బస్ టికెట్ తీసుకొని ఎక్కినటువంటి మహిళలు ఈ రోజు ఫ్రీ బస్ అనగానే వాళ్ళు కేవలం ఏదో చిన్న పనికి కూడా అసలు అవసరం లేని దానికి కూడా బస్ ఎక్కేసి ఫ్రీగా ఉంది అని చెప్పేసి వెళ్తున్నారు అసలు ఫ్రీ అనేది చాలా ప్రమాదకరం భారతదేశంలో కాదు ప్రపంచంలో ఫ్రీ అనే పదమే చాలా ప్రమాదం అంటే ఈ నిన్న ఇండైరెక్ట్ గా బ్రైబ్ చేస్తున్నారు ఇండైరెక్ట్ నిన్ను మెస్మరైజ్ చేసి నీ దగ్గర నుంచి ఆ ఓటును లాక్కోవడం రాజ్యం మీద కూర్చోవడం మళ్ళా డబ్బులు వీళ్ళ అవినీతితో డబ్బులు ఎన్నికేసుకోవడం తప్ప ప్రజల కోరికింది ఎటువంటిది లేదు ఇందులో నువ్వు అదే ఫ్రీగా ఒక గోమాతని ఇవ్వండి దాని నుంచి వచ్చేటువంటి బై ప్రొడక్ట్స్ వాళ్ళు ఉత్పత్తులు తయారు చేసుకొని వాళ్ళు అమ్ముకోవడం వల్ల దాని మీద ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఏర్పడుతుంది గోమాత పట్ల గోవును ఎందుకు రక్షించుకోవాలనేటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల గో ఉత్పత్తులు అమ్మడం వల్ల వాళ్ళకి జీవనోపాధి అనేది నడుస్తుంది నువ్వు ఏమి ఇవ్వకుండా ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు కరెంటు ఫ్రీగా ఇస్తేవి బియ్యం తిండి ఫ్రీగా ఇచ్చేస్తేవి వానికి ఆరోగ్యకరమైతే హాస్పిటల్ ఫ్రీ ఇచ్చేస్తేవి అన్ని ఫ్రీగా ఇచ్చేస్తే ఇక వాడు ఏం పని చేస్తాడండి ఈరోజు ఒక లేబర్ కావాలంటే మినిమం 1200 రూపాయలు అడుగుతున్నారు ఒక వ్యక్తి చిన్న పని చేసిపోండి బాబు అని చెప్తే పొద్దున్న 10:30కి వస్తే మళ్ళీ 4-5 గంటలకి దిగిపోతున్నాడు 1200 అడుగుతున్నాడు 250కి 300 రూపాయలు దొరికే లేబరు అదే లేబర్ ఈరోజు 1200 రూపీస్ 1300 రూపీస్ అడుగుతున్నారంటే ఫ్రీ పథకాలు ఇవ్వడం వల్ల వాడు హ్యాపీగా రిలాక్స్గా ఉన్నాడు పోయినప్పుడు మాత్రం వాడు డిమాండ్ చేస్తున్నాడు సో ఇవన్నీ మనము సోమరిపోతులు తయారు చేస్తున్నాము ఓటర్స్ని ఫ్రీ అనేది మేము టోటల్ గా అగ్నెస్ట్ దానికి మేము ఎంకరేజ్ చేయం మీ మేనిఫెస్టోలో మేము ఫ్రీగా ఇస్తే మేము గోవులను ఫ్రీగా ఇస్తాం ఎందుకంటే గోమాతను మళ్ళీ పోషించుకోనికే తన మీద ఆర్థికపరమైనటువంటి భారం పడుతుంది కాబట్టి పేడతో పిడికలు చేసుకున్న అమ్ముకున్నా పైసలు వస్తాయి కట్టెలు తయారు చేసినా కూడా రేపు బరియల్ గ్రౌండ్స్ కి కట్టెలు అవసరం ఉంటాయి సో శ్మశానంలో చెట్లు నరికి కట్టెలు పెట్టే బదులు లాక్ స్టిక్స్ పెట్టచ్చు ఇవి కౌడంగ్ లాక్ స్టిక్స్ పెట్టడం వల్ల అన్ని మీద నేచర్ని ప్యూరిఫై చేసే సబ్జెక్ట్ ఇదంతా గోమూత్రం అరకు తయారు చేసుకోవచ్చు నెయ్యి పాలిచ్చి ఆగిస్తే నెయ్యి తయారు చేసుకొని అమ్ముకుంటాడు సో మిల్క్తోని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు పాలు తాగుతారు ఆవు పాలు స్వచ్ఛమై సో ఇట్లా చాలా ఉన్నది గోవు గురించి చెప్పాలంటే నాకు తెలిసింది కొద్దిగా కానీ దాని గురించి చెప్పాలంటే ఆకాశం అంతున్నది ఆవు గురించి ఓకే ఇప్పటి వరకు మీరు చాలా ట్రై చేశారు గోవుని జాతీయ ప్రాణిగా చేయాలి అని మరి ఇది అమలులో జరిగే ఆ ఛాన్స్ ఉంది అంటారా మా దేహం మా ప్రాణం గోమాత కోసం మేము జీవిస్తున్నాం 100కి 100% గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించి తీరాల్సిందే అది ఎలా అమలు కాదనేది మా ప్రయత్నం జరుగుతుంది మేము ప్రయత్నం చేసి రిజల్ట్ వెంకటేశ్వర స్వామికి వదిలేస్తాం ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు చేయకపోతే పాలకులు ఎవరైనా చేయకపోతే ఖచ్చితంగా ఈ ప్రకృతి వారిపైన పగబట్టి తీరుతుంది సమాధానం ప్రకృతే చెప్తుంది నేచరే చెప్తుంది అది చాలా ప్రమాదం ఇన్ని గోవులను చంపుకుంటూ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి దేశ ప్రధాని నుంచి మొదలుపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు మంత్రులు వాళ్ళ కుటుంబాలు అన్నీ కూడా నిర్వంశం అవుతాయి ఇప్పటి వరకు కొట్లాడుకున్న కూటములు ఏవైతే బీజేపీ కానీ టీడీపీ జనసేన చాలా చాలా గొడవలు జరుగుతూ వస్తాయి జనరల్గా రాజకీయం అంటేనే గొడవలు కొట్లాటలు ఎప్పుడు బాగుంటారు ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎక్కడ ఉంటారనేది తెలియదు అయితే కూటమిగా ఏర్పడడం అనేది మంచి ప్రక్రియ అంటారా ఈరోజు అవతల ప్రత్యర్థి బలమైన ప్రత్యర్థిగా ఉన్నప్పుడు ఒక సమూహంగా తయారీ అటాక్ చేయడం వల్ల అవతలని ఈజీగా పడగొట్టచ్చు ఆంధ్రప్రదేశ్లో 2014లో వీళ్ళు ముగ్గురు కలిశారు అవును ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టారు మళ్ళా మధ్యలో ఈ 3 పార్టీలు విడిపోయినాయి జగన్మోహన్ రెడ్డి పవర్లోకి వచ్చాడు ఈరోజు మళ్ళీ 3 పార్టీలు కలిసినాయి జగన్మోహన్ రెడ్డి పడగొట్టడానికి ఒక శక్తిగా ఏర్పడ్డాయి సో ఖచ్చితంగా అవతల ప్రత్యర్థిని ఢీకొనాలన్నప్పుడు ఇలాంటి కుయుక్తులు చేసేటువంటి ఇలాంటివి పొలిటికల్ టాక్టిక్స్ ఇవన్నీ తప్పదుగా రాజకీయాల్లో ఎత్తు పై ఎత్తులు ఉంటాయి సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతుంది 1% కూడా అవకాశం ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వకూడదు జగన్ తిరిగి రావడానికి కోసం అని చెప్పేసి 3 పార్టీలు జతగట్టాయి మేము కూడా గోమాత కోసం గోరక్షణ కోసం మా ప్రయత్నం ఏం చేస్తున్నాం
జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ లో చుట్టుపక్కల రాష్ట్రాలకు ఇల్లీగల్ గా ఆవులు తరలిస్తుంటే ఆయన సపోర్ట్ చేయడు. ఈ మధ్యన నాకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఫ్లైట్ లో కలిశారు. ఓకే. కలిసినప్పుడు చీఫ్ సెక్రటరీ గారు గతంలో టీటీడీ యువ ఉన్నప్పుడు మేము కలిసి పని చేశాం. వారికి నేను నా మొబైల్ లో ఉన్నటువంటి వీడియోస్ ఫోటోస్ ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా గోహింస జరుగుతుంది, ఏ విధంగా గోవులను అక్రమ తరలిస్తున్నారు పక్క రాష్ట్రాలకు, కేరళ తమిళనాడుకి పక్కకున్నటువంటి స్టేట్స్ కు ఇల్లదారిస్తున్నారు విత్ ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ తో సహా ఫ్లైట్ లో 1 అవర్ ట్రావెల్ చేసినప్పుడు మొత్తం చూపించా వారికి. చూపిస్తే సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి, దీని మీద గట్టిగా మీరు ఒక ఆర్డర్ ఇస్తే సీఎం దృష్టి కూడా అవసరం లేదు, మీరు డీజీపీకి చెప్పండి గట్టిగా అని వారికి చెప్పిన. కానీ అందరూ కూడా ఏదో ఇదేదో ఒక మతానికి సంబంధించినటువంటి సబ్జెక్టు, దీన్ని టచ్ చేయడం వల్ల ముస్లిం ఓట్లు దూరం అవుతాయి మాకని చెప్పేసి ఒక అపోహతోనే ఉన్నారు రాజకీయ నాయకులు. అసలు అలాంటిది ఏం జరగదు. మీరు గోబద్ధ నిషేధ చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నామని చెప్పేసి వీళ్ళు ప్రకటన చేయడం వల్ల ఏం నష్టం జరగదు. ఎందుకంటే కరోనా టైంలో దాదాపు ఒక 45 రోజులు గోవులని అక్రమ తరలించేది ఆగిపోయింది. అవును. ఎక్కడ కూడా గోహింస జరగలేదు. ఎక్కడో 1% ఎక్కడో వాడేవాడనే మారుమూల ప్రాంతంలో జరిగితే జరిగిండొచ్చు, కానీ ఇంత పెద్ద ఎత్తున జరగలే కరోనా టైంలో. కానీ అందరూ కూడా తినకుంటూ ఉన్నారు కదా, గోమాంసం తినకుంటే అయితే జీవించరు కదా. సో మరి అది ఇప్పుడు బానేసినా కూడా అదే అలవాటుకి వెళ్ళిపోతారు. బిజినెస్ పీపుల్ కూడా మీరు ఇది వద్దు అన్నప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేట్ వాళ్ళు చూసుకుంటారు. షీప్స్ ఉన్నాయి, గోడ్స్ ఉన్నాయి, మళ్ళా బాయిలర్ చికెన్ ఏవో ఉన్నాయి. సో వాటిని ప్రొడక్షన్ పెంచుకొని వాటిని ఎగుమతి దిగుమతులు చేసుకోవచ్చేమో, కానీ ఇది ఎక్కడ అండి మన గోమాత? ఇక్కడ భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి మన దేశీయ సంపదను తీసుకుపోయి కోసి విదేశం నోట్లో పెట్టడం అవసరం ఏమొచ్చింది మనకి? ఈ బీఫ్ అమ్ముకొని ఆ రక్తం కూడు పైసలు మన భారతదేశంలో నరేంద్ర మోడీ గారు మనందరికీ తినిపించే అవసరం మనకేమో అవసరం చెప్పండి. బీఫ్ ఎక్స్పోర్ట్స్లో భారతదేశం నెంబర్ వన్ ఉన్నది. ఈ బీఫ్ని అక్కడ ఎక్స్పోర్ట్ చేసి ఆ వచ్చే డబ్బులు ట్యాక్సెస్ అవన్నీ ఆ డబ్బులు రక్తం కూడా కదండి అది తినేది. ఆ తినే అవసరం మనకి ఏం కర్మ పట్టింది చెప్పండి. ఒక్కసారి బీఫ్ ఎక్స్పోర్ట్ బంద్ చేయడం వల్ల దేశంలో గోసంతతి పెరుగుతుంది, అందరం కూడా హ్యాపీగా ఆనందంగా జీవిస్తామనేటువంటి విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఈరోజు శివకుమార్ చెప్తున్న విషయం కాదు ఇది, కరపత్రి మహారాజ్ గారు పెద్ద పెద్ద స్వామీజీలు పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉద్యమం చేశారు. వారికి నరేంద్ర మోడీ గారికి అన్నీ తెలుసు. వారికి ఢిల్లీలో వాళ్ళు చేసినటువంటి ఉద్యమము అవన్నీ ఆయనకు తెలియదా? నేను ఈరోజు కొత్తగా చెప్పాలా? అన్నీ తెలిసి కూడా నువ్వే దేశ ప్రధాని ప్రశ్నించి, నువ్వు ప్రధానమంత్రి 10 సంవత్సరాలు అయితేప్పటి నుంచి ఒక్క మాట కూడా నువ్వు గోవు గురించి మాట్లాడు, ఏమంటే స్కీమ్స్ తీసుకొస్తున్నావు అంటావు. అసలు గోవుని చంపడం ఆపడం మొదలు పెట్టాల్సిన సబ్జెక్టు. ఆవును బ్రతికించడం కోసం నా దగ్గర 100 రీజన్స్ ఉన్నాయి. ఆవును చంపడానికి కోసం ఒక్క రీజన్ చెప్పమని చెప్పండి బీజేపీ వాళ్ళని, ఎందుకు చంపుతున్నారు ఆవులని చెప్పమంటే సమాధానం చెప్పరు. జాతీయ ప్రాణి ప్రకటిస్తే ఆవు బ్రతుకుతుంది కదా. ఇది మీరు మోడీ గారిని అడిగే దీటైన ప్రశ్న. అంతే కదా, మరి ఇంకా ఇంతకంటే ఇంకేం ప్రశ్నలు అడుగుతాను చెప్పండి. ఆయన అన్న మాటలే మేము అడుగుతున్నాం, నేను కొత్తగా అడుగుతులే. మేము టీటీడీ బోర్డు మెంబర్గా నేను పనిచేసినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తీర్మానం చేయించాను, గోవుని జాతీయ ప్రాణికి ప్రకటించాలని. గోరక్షణ చేసిన గోవిందుడు గోవుని జాతీయ ప్రాణికి కోరుకున్నప్పుడు మనం చేయాలి. అది స్వామివారి పని, అది శివకుమార్ పని కాదు. అది స్వామివారి పని కోసం వారణాసి పోతున్నాను. ఆ పరమేశ్వరుడి దగ్గర పెట్టిండు స్వామి. ఇప్పుడు పంచాయతీ పరమశివుడు ఏది నిర్ణయిస్తాడు అనేది ఓటర్లు నిర్ణయిస్తారు. అక్కడ శివకుమార్కి యుగ తులసి పార్టీకి ఓట్లు ఎన్ని పడతాయి, ఏట్లు పడతాయా అనే సబ్జెక్ట్ కాదు అక్కడ. గోమాతని ఎంత బలంగా మనం ప్రచారం చేయగలుగుతాం, గోవుని జాతీయ ప్రాణి ప్రకటించాలనే అంశమే ప్రధానం అక్కడ. నరేంద్ర మోడీ గారు దృష్టిలో పడి వారు ఒక ప్రకటన చేస్తే దేశంలో ఉన్నటువంటి ప్రతి సెక్టర్ ఆఫ్ పీపుల్ ఆనందంగా వారికి భగవంతుడే వారికి మంచి ఇంకా ముందుకు తీసుకెళ్తాడు. ఈరోజు మూడోసారి వాళ్ళు దేశ ప్రధాని కావాలనుకుంటున్నాడు ఆయన, ముచ్చటగా మూడోసారి కావాలన్నప్పుడు ముక్కోటి దేవతలను కూడా కాపాడాలని మేము కోరుతున్నాం. దాంట్లో ఇది ఒక చెప్పాను కదా, వారణాసిని ఒక వేదిక వాడుకుంటున్నామని చెప్పేసి. సో ఎవరైనా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కొద్దిగా ఏదైనా మాట్లాడే ముందు, ఏదైనా నెగిటివ్ కామెంట్స్ చేసే ముందు 1% ఆలోచించండి. ఆలోచిస్తే ఈ సమస్యలు రావు. యువత తులసి ఎందుకోసం వారణాసి పోతున్నది, అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, డీటెయిల్గా మీరు ఇప్పటిదాకా మాట్లాడిన అన్ని మొత్తం ఇంటర్వ్యూలో వాళ్ళు ఇంటి వాళ్ళకి తెలుస్తుంది. అరే వెంకటేశ్వర స్వామి రక్షించిన గోవుని జాతీయ ప్రాణికి చేయాలని వెంకటేశ్వర స్వామి పని అడుగుతున్నాం తప్ప, స్వామీజీలు సంతకాలు పెట్టి పంపించిన కాగితం గురించి అడుగుతున్నాం తప్ప. మీరే చెప్పిన ఫిబ్రవరి 14 రోజు కౌహాగ్ డే సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పేసి 24 అవర్స్ కాకముందే ఇమీడియట్గా విత్డ్రా చేసుకున్నారు ఏడబ్ల్యూబీఐ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి.
ఎంత భయపడాల్సిన అవసరం ఉంది చెప్పండి అసలు ఎందుకు వాట్ ఎందుకు కాన్స్పిరసీ ఎందుకు మీరు ఓపెన్ గా చెప్పొచ్చు కదా నాకు జాతీయ ప్రాణి చేయడం వల్ల ఈ సమస్య ఉన్నది జాతీయ ప్రాణి అందుకోసం చేయలేకపోతున్నామని చెప్పొచ్చు కదా అది చెప్పరు ఆయన కిషన్ రెడ్డి ఇప్పుడు సికింద్రాబాద్కి పోటీ చేస్తున్నాడు అవును చిత్తు చిత్తు కొడిపోతాడు ఆయన కార్యకర్తల నాయకులు ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని ఓకే అంటే బయట వాళ్ళు అనుకుంటున్న మాటలు నేను చెప్తున్నా అదేలేండి అవును కిషన్ రెడ్డి గారిని కార్యకర్తలు నాయకులు ఓడగొట్టాలని అనుకుంటున్నారన్న ఆయన అంటే అంత వ్యతిరేకత ఉన్నది ఎందుకు వచ్చిందంటే అంత ఒక పని చేయడు ఏం చేయడు ఆయన మేకప్ మ్యాన్ అన్న అని చెప్పేసి నాగరికొచ్చి చెప్తుంటారు చాలా మంది అయితే నాకు కిషన్ రెడ్డి గారి మీద గౌరవం ఉండే ఎప్పుడైతే ఆయన పార్లమెంట్లో వాళ్ళ ఎంపీ బీజేపీ ఎంపీ పైన పార్లమెంట్ సెషన్లో ఆ గోవుని జాతీయ ప్రాణి ప్రకటించడంలో కల్చరల్ మినిస్టర్ కాబట్టి తను సో కల్చర్ గురించి వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ ఈయన అడ్రస్ చేయాల్సి వచ్చింది కవు కూడా మన కల్చరే కదండి సో మన మన ఇవన్నీ పూర్వీకులు మనకు నేర్పించినటువంటి మంచి మన హిందుత్వానికి ప్రతీక అంతే ఇవన్నీ వాళ్ళ పూర్వీకులు మనకంతా అసలు ఇవన్నీ పాడి పంట ఇవంతా మన సంపద సో బీజేపీ ఎంపీ ప్రశ్న ఇచ్చిండు దేవుని ప్రశ్న అడిగిండు గోవుని జాతీయ ప్రాణి ప్రకటించడంలో మీ ఒక ఆలోచన ఏంటని అడిగితే ఈయన అరే అసలు భారతీయ జనతా పార్టీ ఎట్లా మాట్లాడిందో ఆ మాట అనేది నాకైతే ఆశ్చర్యం ఉన్నది ఆవుని అన్న ఓడింగ్ టు ఓడింగ్ చెప్తా మీకు ఆవుని జాతీయ ప్రాణిగా ప్రకటించే ఆలోచన మాకు లేదు అన్నాడు ఆయన ఈ మాట బీజేపీ నోట్ నుంచి ఇంటర్నెట్ ఎవరన్నా ఊహిస్తారండి భారతీయులు దానికి రీజన్ అనేది మాత్రమే హిందుస్థాన్ అని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్తాడు హిందుస్థాన్ లా హిందువులకి ఎంతో ఆరాధ్య దైవమైనటువంటి ముక్కోటి దేవతలైన కొలువైన మన గోవుని ముక్క చెక్కలుగా నరికి చిన్న చిన్న పీసులు చేసేసి గోమాంసం విక్రయిస్తుంటే ఆపాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ ఎందుకు ఆపడం లేదు ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది మా బీజేపీ వస్తే మేము ఆపేస్తామని అంటారు కొంతమంది గోవాలో మరి బీజేపీ ఉన్నది మరి అక్కడ బీఫ్ స్లాటర్ హౌసెస్ చూస్తే మీరు ఎంత మోడరేట్గా చేసారంటే అంత టెక్నాలజీ ఎక్కడ లేదు అక్కడ నీట్గా బీఫ్ అంతా కట్ చేసేసి డైరెక్ట్ షిప్లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్ అంత పెద్ద ఎత్తున బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అక్కడి నుంచి సో బీజేపీ గోవాలో ఉన్నది అక్కడ బ్యాన్ చేయాలి అది బ్యాన్ చేయరు పోనీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఊడగొట్టేసి మళ్ళీ మీరు పవర్లోకి వస్తామే చేస్తామని చెప్పని అంటారు అసలు మీ సెంట్రల్ ఈరోజు ఎలక్షన్స్ జరగబోతున్నాయి స్టేట్ పోలీస్ సరిపోదు కేంద్ర బలగాలని అందరినీ కూడా డిప్లాయ్ చేస్తారు ఎలక్షన్ కండక్ట్ చేయనికే అంత ఫోర్స్ సెంట్రల్లో ఉన్నప్పుడు 2 నిమిషాల బౌదూర్పుర హోల్ సిటీలోకి ఈ సెంట్రల్ ఫోర్స్ వదిలితే ఒక్క 10 నిమిషాల టోటల్ స్లాటర్ హౌజులు బీఫ్ షాప్లు ఎగిరిపోవండి అసలు మీ అవగాహన ఏంటండి అంటే ఎందుకు ఈ రీజన్ ఎందుకు బీఫ్ షాప్ దగ్గర అనేసరికి ఆగుతున్నారు ఎంత పెద్ద ఎత్తున జరుగుతున్న పోరాటాన్ని ఎందుకు వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటారు నేను అదే ప్రశ్నిస్తున్నాను అందుకోసం ఇక్కడ తెలంగాణలో బాట సింగారంలో జాఫర్ వారణాసి పోతుంది ఈరోజు ఈ సబ్జెక్ట్ గురించి అడుగుదామని ఇక్కడ ఎవరు బయటకు రావడం లేదు మాట్లాడడం లేరు నాయకులకి జయజయలు కొడితే మన జయ గోమాత ఇలా బతుకుతుంది మన గోవును ప్రతికించుకోవాలనే కదా మన ప్రయారిటీ దాని మీద పనిచేయాలి అరే బీ భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నాంపల్లి చుట్టూరా బీఫ్ షాపులు అండి ఒక్క కార్యకర్త పోయి నాయకుడు పోయి క్యారే అమర గోమాతకు ఐసా కాట్కర్క ఐసా బేదిరని చెప్పేసి వాని 4 జెర్సి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి కూర్చోబెట్టాల్సింది చేయరు ఏమంటే మా గవర్నమెంట్ లేదంటారు అరే సెంట్రల్లో అమిత్ షా నరేంద్ర మోడీ గారు ఇంత పెద్ద పెద్ద మనుషులు మీ చేతిలో ఉన్నారు సెంట్రల్ ఫోర్స్ తీసుకొచ్చి మొత్తం 4 తన్ని లోపడేసేసి 4 ఎన్కౌంటర్ చేసి పడేస్తే బీఫ్ షాపులు ఉంటాయండి హైదరాబాద్లో అరే చేతిలో పవర్ దేవుడు ఇచ్చినప్పుడు పవర్ యూటిలైజ్ చేసుకోవాల్సింది పోయి ఓటర్స్ని మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తే ఎట్లా ఒక సెక్టర్ ఆఫ్ ఓట్స్ మాకు దూరం అయితే ఎట్లాగో ముస్లిమ్స్ మీకు ఓటయ్యారు మీరు మీకు మీకు దేవుడు పవర్ ఇచ్చింది కదా పవర్ చూపించుకోండి మీరు మీరు కిషన్ రెడ్డి గారిని అడిగారా అంటే పర్సనల్గా కానీ లేకుంటే ఆయన కైండ్ ఆఫ్ అసలు ఆలోచనే లేదు అని చెప్పేసి ఆయన అంత స్పష్టంగా చెప్పినప్పుడు ఎందుకు రీజన్ అన్నది అడగలేదు చూడండి ఇప్పుడు మేము ఒక నాయకుని దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి ప్రక్రియలు అన్నీ అయిపోయాయి నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ అడిగాం వారు ఇవ్వలేదు అమిత్ షా గారిని అపాయింట్మెంట్ అడిగాం గతంలో ఇవ్వలేదు మా తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను బోర్డు మెంబర్గా పనిచేసినప్పుడు కృష్ణమూర్తి అని చెప్పేసి ఒక అతను 4th టైం బోర్డు మెంబర్ కంటిన్యూ అవుతున్నాడు తమిళనాడు అతను ఓకే తాను అమిత్ షా గారు నరేంద్ర మోడీ రికమెండ్ చేస్తే 4th టైం బోర్డు మెంబర్ కంటిన్యూ అవుతున్నాడు చంద్రబాబు నాయుడు పీరియడ్ నుంచి స్టిల్ ఈస్ కంటిన్యూ యాజ్ అ బోర్డు మెంబర్ తానికి నేను ఎన్నోసార్లు చెప్పా సార్ మనం ఒక తీర్మానం చేసినాం ఇక్కడ బోర్డులో గోవన్ జాతీయ ప్రాణి ప్రకటించాలని ఈ తీర్మానాన్ని మీరు తీసుకెళ్ళి నరేంద్ర మోడీ గారి ముందు అమిత్ షా ముందు పెట్టండి సార్ అని చెప్తే మేము బోల్తాం తర్వాత వెయిట్ కరణ అని చెప్తాడు ఇప్పటికీ 4 ఇయర్స్ అయింది
ఓకే అరే మనం చేసింది సార్ ఇది స్వామివారి పని ఇది మంచిది కాదు మనం ఇట్లా ఆపుకోవడం పెట్టడం మంచిది కాదు వెంకటేశ్వర స్వామికి చెప్ప చేయాల్సిన పని ఇది మనము తను ఈ కలియుగంలో తిరుమలలోకి గోవును రక్షించడం కోసమే ఈ భూమికి వచ్చినటువంటిది చరిత్రలో మనం చూసాం చదివాం అలాంటి గోమాతను రక్షించడం కోసం మనం తీర్మానం చేశాం ఇది తీసుకెళ్ళండి అని చెప్తే ఆయన సపోర్ట్ చేయడు ఎనిమల్ హస్బెండరీ కమిషనర్ మొన్న వెటర్నరీ డిపార్ట్మెంట్ కమిషనర్ హైదరాబాద్కి వచ్చాడు ఓకే సో మా మా గురుగారు శివ మన శివరామకృష్ణ గారు మన గో సంజీవన ఒక సెకండ్ ఎడిషన్ బుక్ రిలీజ్ చేశారు ఆ బుక్ ఎడిషన్ రిలీజ్ రోజు ఎనిమల్ హస్బెండరీ కమిషనర్ వాళ్ళంతా డిపార్ట్మెంట్ సెంట్రల్ వాళ్ళు వచ్చారు మొత్తం ఓకే వెటర్నరీ వచ్చినప్పుడు వారికి మేము అడిగాము సార్ క్యా సాబ్ గోమాతకు రాష్ట్రమాత కర్ణిస్త క్యా దిక్కత్ వరే అని చెప్తే ఈ ఏక్ బాత్ అమరకు छोड़ दिए बाकी का दूसरा कुछ प्रश्न है तो मैं आपको जवाब देंगे इसके बारे में हम लोग नहीं बात कर सकते हैं चेपार अंत एंको कॉन्स्पिरसी सीक्रेटनि वाराणसी दिल्तना अखड़ना नरेंद्र मोदी मन की बात आये चुप्तेमो भारत देश कुट सभ्युटा कुटम गोमातने गो प्रपंचमे गो सतते कुटे भावस्ना मैं मन మన గోశాలల గుర్చొని మాట్లాడుతున్నాం ఇక మాకున్న జీవితం ఏంది గోవును రక్షించడం కోసం సంరక్షించడం కోసం రైతులకు ఉచితంగా గోవులు ఇయడం గోవుని మంచిగా సాధుకుంటామని చెప్తేసి మాతోనయ్యే వరకు మేము ఇయ్యగలుగుతున్నాం సో దీని పెద్ద ఎత్తున జరగాలి అందరూ ముందుకు రావాలి ఒక బీజేపీకి సంబంధించిన అంశం కాదు ఇది ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఇది ఓకే సో అన్ని వర్గాల ఇన్వాల్వ్మెంట్ కావాలి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి అందరూ మాట్లాడాలి ఇంకోటి శివకుమార్ గారు వైసీపీ వ్యవస్థాపకులు అదేంటి అంటే వైసీపీ వ్యవస్థాపకులు ఇటు జగన్ గారా ఎందుకు అలా వచ్చింది మాకు అర్థం కాలేదు అది నేను ఈ గోమాతకి ఈ ఈ ప్రపంచంలోకి రాకముందు రాజకీయంగా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కొద్ది రోజులు ఓకే కొన్ని సంవత్సరాలు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు సో రాజశేఖర్ రెడ్డి గారు యాక్సిడెంటల్ గా చనిపోయినప్పుడు వారి మీద అభిమానంతో पार्टी स्थापించా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓకే నేను 2009 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత 2010 లో జగన్ మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తన తండ్రి సమాధి ఇడుపుల పాయ దగ్గరికి వెళ్లి ఆయన అక్కడ వాళ్ళ ఆన బ్లెస్సింగ్స్ తీసుకొని నాకు ఫోన్ చేశాడు వాళ్ళ సమీప బంధువు దుష్యంత్ రెడ్డి అని చెప్పేసి నా క్లాస్మేట్ ఓహో ఆయన ద్వారా నాకు ఫోన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం కలిసి నడుపుదాం పార్టీలో భవిష్యత్తులో నీకు మంచి కీ పొజిషన్లో ఉంచుతా అని చెప్పేసి వారు చెప్తే రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు లెజెన్సీ అడుగుతున్నందుకు నేను అన్కండిషనల్గా గ్రేస్ఫుల్గా వారికి పార్టీ అప్పచెప్పాను తర్వాత నేను వైఎస్ఆర్ సిపిలో వైస్ ప్రెసిడెంట్గా కొనసాగిన కొద్ది రోజులు ఓకే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఎలా ఉంటాయంటే ఇంక నేను ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు తనకు ఏది నచ్చితే చేసుకుంటూ పోతాడు సో కొన్ని పార్టీ ఐడియాలజీ ప్రకారంగా పోయిన పోలేనప్పుడు నేను వాళ్ళని ప్రశ్నించాను ఓకే ప్రశ్నించినందుకు ఆయన పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసాడు ఎలక్షన్ కమిషన్లో పిటిషన్ వేస్తే మళ్ళీ నన్ను పార్టీలో తీసుకున్నాడు సో ఇవంతా పంచాయతీలు జరిగినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంగా నాకు అవకాశం వచ్చింది పార్టీ స్థాపించినోడికి తిరుమల కంటిన్యూస్గా పెట్టాల్సినోడు ఒక 2 టర్మ్స్ ఇచ్చాడు అలా 2 టర్మ్స్లో 1 ఇయర్ కరోనాలో పోయింది సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ముందు ప్రమాణం చేసినందుకు 4 మంత్స్ అదిపోయింది ఒక 9 నెలలే మేము పనిచేసింది టీటీడీలో అంటే ఎందుకంటారు ఏం ప్రశ్నిస్తే ఇంతవరకు ఇంత జరిగింది అంటే జగన్ గారు నిర్ణయాలు చాలా విచిత్రంగా ఉంటాయి వారి నిర్ణయాలు మనం ప్రశ్నించలేము అడగలేము అడిగే సమయం ఉండదు అడుగుతానికి అపాయింట్మెంట్ ఉండదు ఎవరైనా కూడా ఆయన 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 ఒక టైప్ మనిషి అండి ఆయనతో మాట్లాడడం అంత ఈజీగా మనము ట్రావెల్ చేయడం ఆయనతో ఓకే అందుకోసం ఆయన వదిలేసేసి నేను సొంతంగా మళ్ళీ ఎగుతూసి పార్టీని స్థాపించుకున్నాను సో ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడతా మంచిది నా దృష్టిలో పని చేసుకుంటూ పోతే జవాబు అదే చెప్తుంది పార్టీ స్థాపించడం తిరుమల తిరుపతి దేవస్థానం కంటిన్యూస్గా బోర్డు మెంబర్ కంటిన్యూ చేస్తే మేము గోమాత రక్షణ కోసం గో సంరక్షణ కోసం పనిచేస్తాం కదా మళ్ళీ అడిగితే ఆయన సపోర్టే చేయలేదు మళ్ళీ నాకు అవకాశం ఇవ్వలేదు వాళ్ళు చాలా కఠినాత్మలండి వాళ్ళ మనసు చాలా కఠినంగా ఉంటుంది ఆ చుట్టుపక్కన ఉన్నటువంటి టీం అందరు కూడా అట్లే ఉంటారు ఒక్కరు ఫేస్లో కూడా ఒక పాజిటివ్ అనే కనపడదు ఒక్కరు కూడా బొట్టు పెట్టుకొని కనపడరు
మత మార్పిళ్లు జరుగుతున్నాయి అవి ఇవన్నీ చెప్తున్నారు అక్కడ సరే ఆయనకి ఏది నచ్చిందో చేసుకుంటూ పోతున్నాడు నాకు నచ్చింది నేను చేసుకుంటూ పోతున్నా అల్టిమేట్ గా నిర్ణయించేది ప్రజలు ప్రజలకు ఏది నచ్చిందో అలా పని చేసి పెడతారు కానీ కొన్ని రూమర్స్ ఉన్నాయండి అంటే ఆఫ్ కోర్స్ మీరు సన్నిహితంగా కొంత కాలం ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను క్రిస్టియన్ అంటే బాప్టిస్ట్ ఇటు ఉంటున్నారు అటు ఉంటున్నారు ఆయన నిజంగా దేని నమ్ముతారు ఆయన లోప ఆయన లోపటనే అది సింబల్ ఉంటది క్రిస్టియన్ ది జీసస్ సింబల్ మరి అదే వైఎస్ అంటే ఆయన ఎవర్ని నమ్ముతారు ఇక్కడ ఏ దేవుని అటు ఉంటారు ప్యూర్ క్రిస్టియన్ 200 అసలు ఇంకా దానికి 200% పర్సంటేజ్ లెక్కలేనంత పర్ఫెక్ట్ క్రిస్టియన్ ఆయన మన ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఎందుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థం వాళ్ళ చేతిలో పెట్టిండు అదే ఏం చేస్తా ఇప్పుడు ఈ ప్రశ్నలకి జవాబు చెప్పాల్సింది ఓటర్స్ ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ లో అందుకోసం యుగ తులసి పార్టీ ఓటేయండి గోమాత కోసం మేము వచ్చిన ముందుకి రోడ్డు గుర్తు ఓటేయమని చెప్పేసి జగన్ గారు వ్యతిరేకంగానే మేము పనిచేస్తున్నాం అక్కడ సో ఖచ్చితంగా మాకు అవకాశం దక్కుతుంది మాకు నమ్మకం ఉన్నది చంద్రబాబు నాయుడు గారిది జనసేనది బీజేపీది వాళ్ళది ఒక ఐడియాలజీ మాదొక్క లైన్ వాళ్ళదొక్క లైన్ ఈయనదొక్క లైన్ తలా ఒక దిక్కున్నాం కానీ మాది చిన్న ప్రపంచం కానీ మా వెనుకున్నది మాత్రం గోమాత ప్రపంచం ఈ మేము గోవునే బేస్ చేసుకుని బతుకుతున్నాం మాకు ఇంకా వేరే ఆలోచన లేదు వేరే ఆలోచనలు రాను కూడా రావు మాకు ఒక్క అవకాశం గోమాతకి ఏమైనా అడుగుతుంది తప్ప మా అభ్యర్థికి ఏమైనా ఏమో కోరుకుంటలేవు దానివల్ల ఏంటంటే గోవకు ఆల్రెడీ ఉన్న చట్టాలను ఇంప్లిమెంట్ చేయడానికే చట్టసభలో మాట్లాడగలుగుతాం గోవు నుంచి వచ్చేటువంటి ప్రతిదీ కూడా సామాన్యునికి అందజేయగలుగుతాం ఒక పేదవాడి కుటుంబంలో కూడా గోవును మేము సాదుకుంటామంటే ఉచితంగా గోవు ఇచ్చేటువంటి పని చేయగలుగుతాం సో పెన్లో మనకు పెన్ పవర్ దొరికితే పని చాలా జరుగుతుంది అక్కడ జోబులో వాళ్ళు పెన్ను పెట్టుకొని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు వాళ్ళు పెట్టే సంతకాలన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి పనులకే యూజ్ చేసుకుంటున్నారు తప్ప ప్రజలకు చేస్తున్నటువంటిది మాత్రం ఏమీ లేదు ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా అంతే అంటే ఇప్పుడు మీరు బయలుదేరుతున్నారు వారణాసి తర్వాత అంటే తదుపరి మీ కార్యచరణ ఎలా ఉండబోతుంది ఎన్ని రోజులు ఎలా ఏంటి ఇప్పుడు వారణాసికి ఈ రోజు ఈవినింగ్ బయలుదేరుతున్నాను వారణాసిలో చాలా మంది స్థానికంగా మనకు పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా అందరితో మీటింగ్స్ జరుగుతున్నాయి స్వామీజీలందరిని కలుస్తున్నాం మేము ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు ఇంతకుముందు మీకు ఫస్ట్లో చెప్పా ఇంటర్వ్యూలో 2021లో దేశవ్యాప్తంగా స్వామీజీలు హిందీలో నరేంద్ర మోడీ గారికి తెలుగులో రాస్తే అర్థం కాదని చెప్పేసి ఒక స్వామీజీ చెప్తే వాళ్ళే హిందీలో ట్రాన్స్లేట్ చేసి వాళ్ళే హిందీలో తయారు చేశారు హిందీలో రాసినటువంటి 2 పేజీల పత్రాన్ని 3 పేజీ సంతకాల పత్రం ఈ 3 పేజీల పత్రం వాళ్ళకి ఇస్తే వాళ్ళకి చదువుకుంటారు అర్థమైపోతుంది గోమా సమ్మేళనంలో ఏం తీర్మానం చేసాం తిరుమతిలో ఆ పేపర్ చదివిన అందరూ కూడా అయ్యే సచే అయ్యే కర్ణ చయ్యే కైకునే కర్రే నరేంద్ర మోడీజీ అని చెప్పేసి వాళ్ళు కూడా చర్చ స్టార్ట్ అయ్యింది ఆ చర్చ మెల్లమెల్లంగా నరేంద్ర మోడీ వరకు రీచ్ అవుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఓకే సో అల్టిమేట్గా గోమాత ఈ భూమాతకి అవసరం కాబట్టి మేము ఆ దిశగా అడుగులేస్తున్నాం దేశంలో ఎక్కడ కూడా గోహింస జరగకూడదు గోహత్యలు జరగద్దు అనేటువంటి ఆలోచనతో నిగు తెలిసి పనిచేస్తున్నది పులికి ఉన్న చట్టాలు మనిషిని దీనేటువంటి పులిని ఈ జాతీయ జంతువుగా ప్రకటించండు గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించమని మేము కోరుతున్నాం దాని గోమాతని మన పశువు కింద కూడా మనలేం గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలంట సకల దేవతా స్వరూపమైన మన గోవు జాతీయ ప్రాణి ప్రకటించాలనేటువంటి ప్రధాన అంశంగా ఈరోజు వారణాసిలో పనిచేస్తాం సో అది ఎంత మేరకు రిజల్ట్ వస్తుంది అన్నది భగవంతునికి వదిలేస్తాం అక్కడ కాశీ విశ్వనాథుడు ఉన్నాడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు ఇక ముక్కోటి దేవతలు గోవులన్నీ ఎదురు చూస్తున్నాయి మాకు మంచి రోజులు వస్తాయి వారణాసికి వెళ్తున్నందుకు సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు ప్రజలకు కానీ మీకు జాయిన్ అయ్యే మీ అభ్యర్థులకు కానీ ఎవరికైనా మీరు ఏం చెప్పబోతున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఎక్కడి లేని విధంగా గోహింస జరుగుతున్నది ఎక్కడ చూసినా కూడా అక్రమంగా గో రవాణా జరుగుతున్నది ఎటువైపు చూసినా బీఫ్ షాపులు బార్లు వైన్ షాపులే చూస్తున్నాం ఇవన్నీ కూడా మానవాళికి చాలా ప్రమాదకరమైనటువంటిది మనమందరం కూడా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి అంటే ఆవు మన మధ్యలో బ్రతకాలి పూర్వం మన తాత ముత్తాతలు ఏ విధంగా వాళ్ళ జీవన విధానాన్ని నడిపారు
आधा मन जीवता नड़पाली नड़वाली अलचन तो युगत पार्टी नीं पोटी चेस्ट मा अभ्यर्थुंदी पार्टी गुर्त रोड रोलर प्रती देहम प्राण गोमात कोसम पे एवर के स्वार्थपूरत निस्वार्थ आलोचन लेने ले वाली चाल क्रिस्टल क्लियर निजाइती कमिटमेंट तो नियम निबंधन कट्टुबड़ी युगत चप्पे रूल्स एंड रेगुलेशन्स पार्टी लाइन आ पार्टी लाइन प्रकार पोटी चेस्ट अभ्यर्थुंद खचिता आदरी ओटर्न वाल गेपाली ओटल वैसी अच्छे मेमंदर रिक्वेस्ट खचिता गोमाता अवकाश को अभ्यर्थु असैम्ली एंपी का मिनीस्टर कावाले आशल तो उल्लंत चिना सोड़ा बं व्यापार चुस्कने टाइम की मैं कुंकुम बालाजी की नैन उदयगीरी टिकट इच्छा पोदन ले सायंत्र रूपये दीको इंटर आये अला गोमाता धर्म पट चला कमिटमेंट पनचे अला वारी टिकट इन उदेश टिकट इच्छा सो इलांट वाले एवं मुझकोचना टिकेटल प्रधान राजकीय पार्टी टिकट लोरकी एवर दर एंत डबूना एन को खर्च पड़ता ओट के वाइन की टिकट इस्ता वील्वर मैं गोमाता कोसम एंत प्रचार गो रक्षण कोसम गो संरक्षण कोसम एंत कमिटमेंट पनचे वाले टिकट मेमिस्ट सो नक्की नागलोका डिफरेंस उ सो मे वेरे पार्टी तो पने लगे मा लाइन मनदी మా అభ్యర్థులకు అన్ని కూడా క్లియర్ చెప్పడం జరిగింది మా మా పాంప్లెంట్ చదివితే వాళ్ళకి మొత్తం అర్థమైపోతది ఓకే రెండు పేజీల పాంప్లెంట్ కొట్టిచ్చి డోర్ స్టిక్కర్ ఇచ్చి జెండా కండువచ్చి పంపిస్తున్నాం సో మా అభ్యర్థులకు ఎంత మేరకు మేము ఏం చేయాలో పార్టీ నుంచి అంత మేరకు మేము చేస్తున్నాం ఓకే ప్రజలకు నిర్ణయం ప్రజలకు వదిలేస్తాం చెప్పాల్సిన బాధ్యత మనం చెప్తాం అందరూ కూడా చెప్పాను కదా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనేది ప్రధాన లక్ష్యం దానికి ఆ ఉంటనే జరుగుతది అనేటువంటిది మా విశ్వాసం చాగంటి కోటేశ్వరరావు గారు గాని గరిపాడ పీఠాధిపతులు స్వామిజీలందరూ కూడా గోవు గొప్పతనం తెలియజేశారు అవును దాని ఒక్కసారి వాళ్ళ ఒక్కసారి రీకాల్ చేసుకొని విగుదుల్సిని ఆదరించమని కోరుతున్నాం ఇది వెంకటేశ్వర స్వామి పని యా ఓటు వేసే ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి హుండిలో నోట్ వేసినట్టే మాకు ఓటేస్తే స్వామి హుండిలో నోట్ వేసినంత సమానంగా మేము భావిస్తాం అంత కమిట్మెంట్ తో పని చేస్తున్నామండి గోశాలలో ఉండి చెప్తున్నా మాకు మా అభ్యర్థులు గాని మా గోరక్షకులు గాని మా గోబంధువులు గాని అందరూ కూడా చాలా కమిట్మెంట్ గా ఉన్నారు గో గురించి సో ఆ కమిట్మెంట్ ని ఫుల్ఫిల్ చేయాలంటే వారణాసిలో గోమాత గెలవాలి చూశారు కదా ఇదండి గో సంరక్షణ కోసమే ఆయన ధ్యేయం ఆయన జీవితం అంకితం చేశారు దాని కోసమే పాటు పడుతున్నారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు సో ఆయన ప్రయత్నాన్ని మనం కూడా ప్రోత్సహిద్దాం వీలు కుదిరితే రోడ్ రోలర్ గుర్తుకే ఓటేయాలి సో ఎవరైతే కమిట్మెంట్ గా దాన్ని మేం చేయగలం గో రక్షణ కోసం గో సంరక్షణ కోసం మేము ఉన్నాం అనుకునే వాళ్ళు ఎవరైనా సార్ దగ్గరికి వెళ్లి మేం చేయగలము అని చెప్తే అయిపోతుంది చూశారు కదా ఇదండి థాంక్యూ సార్ జై గోమాత జై గోమాత ఓం నమో వెంకటేశ హర హర మహాదేవ్ subscribe చేయండి subscribe to please do subscribe to subscribe to please like share and subscribe to top telugu tv top telugu tv top telugu tv top telugu tv top telugu tv